गुड मॉर्निंग वेलकम टू केके एक्सपेरिमेंट्स इंट्रोडक्शन ऑफ फंडामेंटल राइट्स डायरेक्टिव प्रिंसिपल्स ऑफ स्टेट पॉलिसीज फंडामेंटल ड्यूटीज प्राथमिक हक्कुलु आदेशक सूत्रालु प्राथमिक विधुलु अने वाटि गुरिंचि बेसिक इन्फॉर्मेशन इच्चि वाटिकि ओक चिन्न मेमरी ट्रिक अनेदि मीकु चेप्तानु ఎలాగా వీటిల్ని బుక్ తీయకుండా బేసిక్ ఇన్ఫర్మేషన్ ని మీరు గుర్తు తెచ్చుకోవాలా అన్నది. గతంలో ప్రాథమిక హక్కుల గురించి నేను బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ సిక్స్ ఫండమెంటల్ రైట్స్ ని ఎలా గుర్తు పెట్టుకోవాలో అన్నదానికి ఒక స్మాల్ ట్రిక్ చెప్పాను. ఇప్పుడు ఈ మూడు టాపిక్స్ ని కలిపి చెప్తూ మీకు ఒక స్మాల్ ట్రిక్ ను అందిస్తాను. అయితే ఈ మూడు టాపిక్స్ ని కలిపి ఎందుకు చెప్తున్నాను అంటే రాజ్యాంగంలో ఈ మూడు టాపిక్స్ ఒకదాని తర్వాత ఒకటి పేర్చబడినాయి సీక్వల్ గా. అంతేకాకుండా ఈ మూడిటికి ఇంటర్లింకింగ్ అనేది చాలా ఉంది. అది ఏమిటనేది ఏ టాపిక్ గురించి ఆ టాపిక్ గురించి డీప్ గా చెప్పేటప్పుడు మీకు నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నౌ కమ్ టు మెయిన్ సబ్జెక్ట్ ఫండమెంటల్ రైట్స్. హక్కులు అన్నవి రాజ్యాంగం పౌరులకు ఇచ్చినటువంటిది. ఫండమెంటల్ డ్యూటీస్ ప్రాథమిక విధులు అన్నవి పౌరుడు రాజ్యాంగం పట్ల ఎలా ప్రవర్తించాలి అని రాజ్యాంగం చెప్పింది. మరి ఆదేశక సూత్రాలు అనేవి రాజ్యాంగం రాజ్యానికి ఇచ్చినటువంటిది ఆదేశ సూత్రాలు. అంటే రాజ్యాన్ని ఎవరైతే ప్రభుత్వం చేస్తారో వాళ్ళు ఈ ఆదేశక సూత్రాలని పాటించాల్సి ఉంటుంది. అంటే ప్రాథమిక హక్కులు పౌరులకి రాజ్యాంగం ఇచ్చింది, అదే పౌరుడు ప్రాథమిక విధులు ద్వారా రాజ్యాంగం పట్ల ఎలా ప్రవర్తించాలో చెప్తుంది. ప్రభుత్వాలకు రాజ్యానికి ఆదేశక సూత్రాలు అనేది రాజ్యాంగం విపులంగా వివరించబడి ఉంది. రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు అనేవి పార్ట్ 3లో ఉన్నట్లయితే ఆదేశక సూత్రాలు అనేవి పార్ట్ 4లో చొప్పించారు. ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి పార్ట్ 4A లో చెప్పబడి ఉంది. ఫండమెంటల్ రైట్స్ అనేవి 12 to 35 వరకు ఉంటే అదే 36 to 51 వరకు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ గురించి చెప్పబడి ఉంది. ఆ తర్వాత వచ్చేటువంటి 51A ఫండమెంటల్ డ్యూటీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఉంది. ఈ ఫండమెంటల్ రైట్స్ ని అమెరికా నుంచి, ఆదేశక సూత్రాలు నుండి ఐర్లాండ్ నుంచి, ఫండమెంటల్ డ్యూటీస్ ని రష్యా నుంచి సంగ్రహించుకుని మన రాజ్యాంగంలో పొందుపరుచుకున్నాం. ఈ ప్రాథమిక హక్కులు అన్నవి 6 ప్రాథమిక హక్కులు పౌరుడికి ఇవ్వబడినాయి, 18 ఆదేశక సూత్రాలు రాజ్యాంగం ద్వారా చెప్పబడి ఉన్నాయి, 11 ప్రాథమిక విధులు పౌరుడికి తెలియజేయబడి ఉన్నాయి. అయితే ఈ ప్రాథమిక హక్కులు అన్నవి కొన్ని పరిమితులతో ప్రతి పౌరుడు దేశంలో స్వేచ్ఛా స్వతంత్రాలుగా బ్రతకొచ్చు అని రాజ్యాంగం చెప్తుంది. ఎలాగా బ్రతకాలి ఏంటి అనేది, ఏ లిమిట్స్లో ఉండాలి అని. ప్రాథమిక విధులు అన్నది పౌరుడు భారతదేశంలో దేశం పట్ల, పౌరుల పట్ల, ప్రభుత్వాల సంస్థల పట్ల, రాజ్యాంగం పట్ల, జాతీయ గీతం పట్ల, జాతీయ జెండా పట్ల కనీస బాధ్యత వహించాలి, ఎలా ప్రవర్తించాలి అనేది ఫండమెంటల్ డ్యూటీస్ చెప్తున్నాయి. ఆదేశక సూత్రాలు అనేవి సమాజంలో ఉండేటువంటి సామాజిక, ఆర్థిక, లింగ భేదాలు లేని సమాజంగా లేదా ఆ అసమానతను తగ్గించే విధంగా కొన్ని సంక్షేమాలని జరిపించాలి అని ప్రభుత్వాలకు రాజ్యాంగం ఇచ్చినటువంటి ఆదేశాలు. అయితే ప్రాథమిక హక్కులు అన్నవి న్యాయ సంరక్షణ కలవి. అంటే ఎవరి ప్రాథమిక హక్కులకైనా భంగం కలిగినట్లయితే 32వ ఆర్టికల్లో ఉన్నటువంటి రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, దాంట్లో ఒక 5 రిట్స్ ఉంటాయండి. ఆ రిట్స్ మనం ఉపయోగించుకొని న్యాయ సంరక్షణ పొందొచ్చు కోర్టుల ద్వారా. మరి డిపిఎస్పి అనేది ఫండమెంటల్ డ్యూటీస్ అనే వాటికి న్యాయ సంరక్షణ లేదు. ఎందుకంటే ఇప్పుడు సంక్షేమం గురించి ఆదేశ సూత్రాలు మాట్లాడతాయి. మరి ఆ సంక్షేమం అనేది సొసైటీలో ఇంప్లిమెంట్ చేయాలి అంటే వాళ్ళకి కావలసినటువంటి మౌలిక వనరులు, ఆర్థిక స్వావలంబన ఇలాంటి అన్నీ ఉన్నట్లయితేనే ఆ సంక్షేమ పథకాలు అనేవి సమాజంలో వాళ్ళు ఇంప్లిమెంట్ చేయగలరు. అలాగా లేని ఎడల వాళ్ళకి ఆ సంక్షేమం గురించి, సంక్షేమ పథకాలు వీటిని సమాజంలో తీసుకెళ్లే శక్తి ఉండదు. కాబట్టి ఆర్టికల్ 37 ఏం చెప్తుంది అంటే,
వీటిని ఇంప్లిమెంట్ చేయనేది చేయకపోయినంత మాత్రాన అవి ఇంప్లిమెంట్ చేయమని కోర్టుల్ని ఆశ్రయించడానికి లేదు అని చెప్పి ఆర్టికల్ 37 ని వివరిస్తుంది. నౌ కమ్ టు ఫండమెంటల్ డ్యూటీస్. ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పి అనేవి రాజ్యాంగంలో మౌలికంగా మొదటి నుంచే ఏర్పరచబడి ఉన్నాయి. ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి రాజ్యాంగంలో మొదటి నుంచి లేవు. 1776-42వ రాజ్యాంగ సవరణ ద్వారా సర్దార్ స్వర్ణ సింగ్ కమిటీ సిఫార్సుల మేరకు భారత రాజ్యాంగంలో 10 ఫండమెంటల్ డ్యూటీస్ ని మొదట చొప్పించారు. అయితే 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 11వ ప్రాథమిక విధిని చేర్చారు. అది ఏంటంటే 6 నుండి 14 సంవత్సరాల వయసు గల వారికి చదువుకునే అవకాశం కల్పించాలి అని. అయితే ఇక్కడ 51A లో 1, 2, 3, 4 అని లేకుండా 51A లో ABCD అని చెప్పి 10 ఫండమెంటల్ డ్యూటీస్ మొదట్లో ఏర్పరచబడినవి. అవే A to J. A 1వ అక్షరం అయితే J 10వ అక్షరం. 2002-86వ రాజ్యాంగ సవరణ ద్వారా 11వ ఫండమెంటల్ డ్యూటీ లేదా ప్రాథమిక విధి కేలో చొప్పించారు. సో ఇప్పుడు ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి 51A లో A to K ఉంటాయి. సో ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. అయితే ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి అసలు ఎందుకు చొప్పించాల్సి వస్తుంది అనేది చెప్తాను. 1976 మీరు ఇక్కడ చూసినట్లయితే కింద దేశ అత్యవసర పరిస్థితి 1975-77 సంవత్సరంలో ఇందిరాగాంధీ పీరియడ్ లో దేశంలో 3వ అత్యవసర పరిస్థితి అంటే ఎమర్జెన్సీ పీరియడ్ ని విధించింది. ఆ టైంలో దేశంలో పౌరుల దగ్గర నుంచి సొంత పార్టీ అభ్యర్థుల దగ్గర నుంచి అందరూ ఆవిడకి వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు. అయితే ఆ సిచ్యువేషన్ లో మనుషులకి ప్రాథమిక హక్కుల గురించే మాట్లాడడం కాదు, రాజ్యం పట్ల రాజ్యాంగం పట్ల దేశం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎలాగ రాజ్యానికి రాజ్యాంగం పట్ల బద్దులుగా ఉండాలి అనేది తెలియజెప్పడం కోసం ఈ ప్రాథమిక విధుల్ని చొప్పించారు. అయితే 1975-77లో దేశ అత్యవసర పరిస్థితి ఎందుకు విధించింది అంటే ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ అంటే అంతర్గత కలహాలు దేశంలో ఎక్కువైపోతున్నాయి అన్న సాకుతో ఈ అత్యవసర పరిస్థితిని విధించారు. దాని కారణంగా ఇవి రాజ్యాంగంలోకి రాబడినాయి. అయితే ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి 1976-42 అమెండ్మెంట్ ప్రకారం రాజ్యాంగంలో పొందుపరచబడిన ఇవి ఇంప్లిమెంటేషన్ 1977 జనవరి 3న ఇంప్లిమెంట్ చేయబడినాయి. కాబట్టి ఈ జనవరి 3 ఎవ్రీ ఇయర్ ని మనము ప్రాథమిక విధుల దినోత్సవము లేదా ఫండమెంటల్ డ్యూటీస్ డేగా భారతదేశంలో జరుపుకుంటాం. హక్కుల గురించి మాత్రమే మాట్లాడడం కాదు, విధుల గురించి కూడా మాట్లాడాలి. హక్కుల గురించి మాట్లాడేటప్పుడు ఎందుకు అంటే హక్కులు మాత్రమే ఉండి విధులు లేనట్లయితే బాధ్యత రాహిత్యం వ్యక్తుల మీద పౌరుల్లో పెరుగుతుంది. అదేవిధంగా విధులు ఉండి హక్కులు లేకపోతే బానిసత్వ జీవితం లాగా ఉంటుంది. కాబట్టి ఇవి రెండు బొమ్మ బొరుస లాంటివి ఒక నాణ్యం వైపు ఉండేవి. కాబట్టి రెండు రాజ్యాంగంలో రెండు ఉండాలి అని చెప్పి వివరించి వీటిని రాజ్యాంగంలో పొందుపరిచారు. ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్. అయితే నేను వీటిని ఎలా గుర్తుపెట్టుకున్నానంటే ఆర్డీ ఇన్ ఎయిర్ మై రికరింగ్ డిపాజిట్ ఇన్ ఎయిర్ అన్న ఒక వాక్యం మెమరీ ట్రిక్ ద్వారా పెట్టుకుని నేను గుర్తు చేసుకున్నాను. ఆర్ అంటే ఫస్ట్ రైట్స్ గురించి తెలుపుతుంది, డి అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ గురించి తెలుపుతుంది, ఇంకొకటి డ్యూటీ గురించి తెలుపుతుంది. సో రైట్స్ అన్నవి మనము అమెరికా నుంచి సంగ్రహించుకున్నాం, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అన్నవి ఐర్లాండ్ నుంచి సంగ్రహించుకున్నాం, ఇంకొక డ్యూటీస్ అన్నవి రష్యా నుంచి సంగ్రహించుకున్నాం. ఈ రకంగా నేను గుర్తుపెట్టుకున్నాను. అయితే ఈ 6:18:12 ఏంటంటే మనకి ఉన్న ప్రాథమిక విధులు ఫండమెంటల్ రైట్స్ 6 అయితే వాటికి డబుల్ గా రెట్టింపులో ప్రాథమిక విధులు ఉన్నాయి. సారీ, ప్రాథమిక హక్కులు 6 అయితే వాటికి డబుల్ గా రెట్టింపుగా ప్రాథమిక విధులు ఉన్నాయి, దాదాపుగా 1 తక్కువ 12 అంటే 11. అయితే ప్రాథమిక హక్కులుకి డబుల్గా
ప్రాథమిక విధులు ఉంటే ప్రాథమిక హక్కులకి మూడింతలుగా ఆదేశక సూత్రాలు ఉన్నాయి, 6:18. సో ఈ రకంగా హక్కుల కన్నా విధులు ఎక్కువ, విధుల కన్నా ఆదేశించినటువంటి సూత్రాలు ఎక్కువ అన్న ఉద్దేశంతో 6:18:12 అన్నది నేను పెట్టుకున్నాను. ఇప్పుడు మీరు జస్ట్ ఈ ట్రిక్ దీన్ని యూజ్ చేసుకుని మీరు బేసిక్ ఇన్ఫర్మేషన్ మీరే రాసేయచ్చు. నెక్స్ట్ క్లాసెస్లో నేను ఒక్కో దాని గురించి డీప్గా వివరిస్తాను. వివరించినప్పుడు నేను ఎలాగ గుర్తుపెట్టుకున్నానో ఆ మెమరీ టెక్నిక్స్ కూడా మీకు అక్కడ వివరిస్తాను. అంటిల్ దెన్, బై బై.